తమిళనాడు కేరళలో కొనసాగుతున్న పోలింగ్, వర్షంలోనూ ఓట్లు వేసిన సినిమా తారలు. పాలేరులో కొనసాగుతున్న పోలింగ్, 50% చేరుకున్న ఓటింగ్. రాష్ట్రాల సమావేశం, 2 ఏళ్లు మినహాయించాలన్న ఏపీ. గుజరాత్ జామ్నగర్ ఎంపీకి త్రుటిలో తప్పిన ప్రమాదం, అధికారులతో మాట్లాడుతూ డ్రైనేజీ కాలువలో పడిన పూన. తెలంగాణలో ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు? జలదీక్షలో ఏపీ సీఎంను నిలదీసిన జగన్. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వాసవి వైభవోత్సవం, కన్యకా పరమేశ్వరికి భక్తుల ప్రత్యేక పూజలు. ఇక వార్తలోని వివరాల్లోకి వెళ్తే, తమిళనాడు కేరళ పుదుచ్చేరిలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు అధికారులు పోలింగ్ ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో దాదాపు 5,000 మందికి పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమిళనాడులో 234 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ 232 స్థానాల్లోనే పోలింగ్ జరుగుతోంది. అరవకురిచి, తంజాపూర్లో ఓటర్లను అభ్యర్థులు ప్రలోభ పెడుతున్నారని ఆరోపణలు రావడంతో అక్కడ ఎన్నికలను ఈసీ వాయిదా వేసింది. పటిష్ట బందోబస్తు కోసం రాష్ట్రంలో 125,000 మందికి పైగా పోలీసులు, సాయుధ సిబ్బందిని మోహరించారు. ఇటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాజకీయ నేతలు, సినీ యాక్టర్లు పోలింగ్ బూతులకు వెళ్లి ఓట్లు వేస్తున్నారు. కేరళలోనూ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది ఈసీ. దాదాపు 52,000 మంది పోలీసులను మోహరించారు. ఇటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని 30 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. సీఎం రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్సీ సహా అన్నాడీఎంకే, బీజేపీ,
పీఎంకే పార్టీలు ఈసారి ఒంటరిగానే బరిలో ఉన్నాయి. పుదుచ్చేరిలోని భాగమైన ఏపీలోని యానాం, కేరళలోని మొహోలాలో కూడా ఓటింగ్ జరుగుతోంది. పుదుచ్చేరిలో భాగమైన యానంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మొత్తం 36,555 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓటర్లలో చైతన్యం కల్పించడానికి ఈసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పాలేరు ఉప ఎన్నికల పోలింగ్ లో మోడల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. ఆ సెంటర్ లో ఓట్లున్న వారందరికీ అధికారులు సకల సౌకర్యాలు కల్పించారు. కర్నూలులో జగన్ జలదీక్ష చేపట్టారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. సరైన లీడర్లు లేరు ఈ సమాజంలో. అవినీతితో కొట్టుపోతూ పూర్తిగా ప్రజలను మభ్యపెడుతూ చివరి ఎలక్షన్ లో వచ్చేసరికి మరి నోట్లతో ఓట్లు కొనుక్కొని అధికారానికి వచ్చేటువంటి నీచమైన రాజకీయ సంస్కృతిలో దానికి అతీతంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రజల సంక్షేమమే ప్రధానంగా ఆలోచించేటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి లీడరు మనకి ఒక్కళ్ళైనా దొరుకుతారా? దయచేసి ఒక్కసారి ఆలోచించండి. నాయకులు పోతారు, కానీ మీరంతా ఉన్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యం అంటే ప్రజలు వేసే ఓటు మీదే ఆధారపడి ఉంటుంది. అటువంటి దాన్ని మీరు నిలబెట్టుకున్నప్పుడే మంచి నాయకుడిని కూడా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిరూపించుకున్నారు. మొన్న ఎలక్షన్స్ తర్వాత నేను అనుకున్నాను, పార్టీని ఇంత ఘోరంగా ఎంతో కాదు, మళ్ళా 5 లక్షల కంటే తక్కువే, 4,70,000 తేడాతో మన పార్టీ ఓడిపోయింది. అదేవిధంగా 67 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. దానికి అతను గెలవటానికి చంద్రబాబు నాయుడు ఎన్ని డ్రామాలు ఆడారో మీకు తెలుసు. మోడీ కాళ్ళు పట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు, ఆయన ఇంట్లో లేడంటే ఆయన ఆఫీసు పోయాడు. తర్వాత ఇక్కడే తిరుపతిలో వెంకన్న సాక్షిగా మోడీ చేత చెప్పించాడు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు మేము తీసుకొచ్చి ఇస్తాము అని చెప్పి చెప్పించాడు. కానీ ఏది, ఈరోజు ఏమైనా ప్రత్యేక హోదా ఏదంటే అదేమన్నా సంజీవన అంటున్నాడు. ఇన్ని అబద్ధాలు చెప్తున్న నాయకుడిని ఎలా భరిస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు ఇంకా పెద్ద మోసం జరుగుతూ ఉంది. ఎగువ ప్రాజెక్టులు, ఎగువ రాష్ట్రాలు ఈ దిగువ రాష్ట్రానికి చేస్తున్న మోసాన్ని దయచేసి అర్థం చేసుకోండి. దాదాపుగా ఇప్పుడు మనకి ఈ పాలమూరు ప్రాజెక్టు, దిండి ప్రాజెక్టు ద్వారా 65
టీఎంసీ వాటర్ వాడుకునేటువంటి పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు. మొత్తం 123 టీఎంసీ కోసం ఆయన ప్లాన్ చేశారు. అలాగే ఎగువ రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో కూడా మనకు వచ్చే కృష్ణా జలాల మీద అనేకమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ వందల కొద్ది వాళ్ళు రైతులు కట్టుకున్నారు గ్రామాల్లో. అక్కడి నుంచి దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి ఈ వాటర్ ఎలా వస్తుందో ఒకసారి ఆలోచించండి. గోదావరి జలాల మీద కూడా మనకు జరుగుతున్న అన్యాయం మీద మనం ఆలోచించాలి. దీని గురించి మాట్లాడు, దీని గురించి ఆయనకేం పట్టదు. ప్రజలు ఎట్ల పోయినా పర్వాలా, మళ్ళా వచ్చే ఎలక్షన్ నాటికి నేను ఎట్టా గెలవాలి. మోడీ నాతో గెలవపోతే కాంగ్రెస్తోనైనా గెలుస్తాను, లేకపోతే కాంగ్రెస్ కాకపోతే ఒక్కొక్క సీటుకి దాదాపుగా మేము ఇప్పుడు సంపాదించిన అవినీతి సొమ్ముతో దాదాపుగా 20 కోట్లైనా నేను ఖర్చు పెట్టి నేను గెలుస్తాను తప్ప ఈ న్యాయం ఈ ప్రజలకు చేయాల్సిన అవసరం నాకు లేదని ఇప్పటికి కూడా అదే ఆలోచనలో ఉన్నారు. మీరు ఎంత మనకి మోసం చేస్తున్నాడో దయచేసి ఒక్కటి సంఘటన మీకు గుర్తు చేస్తాను. నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను, అసెంబ్లీలో ఉన్నప్పుడు దేవేగౌడ్ని ప్రధానిగా చేశాడు ఈ మహానుభావుడు. దేవేగౌడ్ని ప్రధానిగా చేసినప్పుడు అన్ని రాష్ట్రాల వాళ్ళు లైవ్. తర్వాత మిగతా న్యూస్ అప్డేట్స్ చూసే ముందు ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. గుజరాత్ లోని జామ్నగర్ లో ఎంపీ పూనం మాధవ్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక జలారాం నగర్ లోని డ్రైనేజ్ లో జారిపడ్డారు. మోరీపై నిల్చొని మాట్లాడుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో ఎంపీ డ్రైనేజ్ లో పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్య చికిత్స కోసం ఆమెను ఆసుపత్రికి తరలించారు. పూనంతో పాటు మరో ఇద్దరు మహిళలు ఓ వ్యక్తి డ్రైనేజ్ లో పడిపోయారు. వీరిని కూడా ఆసుపత్రికి తరలించారు. డ్రైనేజీ చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలను తొలగించేందుకు జామ్నగర్ మున్సిపాలిటీ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఆ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు వచ్చిన ఎంపీ అక్కడున్న అధికారులతో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా నాలా పట్టి కూలిపోయింది. తిరుమల కొండపై మరోసారి అన్యమత ప్రచారం కలకలం రేపింది. జాబాలి తీర్థం వద్ద పాకిస్తాన్ జెండాను ఎగరవేశారు దుండగులు. దీన్ని గమనించిన టీటీడీ సిబ్బంది వెంటనే జెండాను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఘటనలపై భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికైనా తిరుమల తిరుపతిని హిందూ సెక్యూరిటీ జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ పాపనాశం పోయే రూట్లో ఈ జపాలికి ఎంట్రన్స్ భాగంలో ఒక జెండా ఒకటి, ముస్లింకి సంబంధించిన జెండా గుర్తు ఒకటి కనపడింది. దాన్ని ఇమీడియట్గా మా సిబ్బంది చేత పంపించి ఇమీడియట్గా తొలగించడం జరిగింది. కానీ అది ఎవరు పెట్టారు ఏంటి అనేది మనుషులు ఎవరు అక్కడ పెట్టిన చోట ఎవరు కానీ మనుషులు ఎవరు లేరు. అది ఇమీడియట్గా దాన్ని తొలగించి ముస్లింకి సంబంధించిన జెండా కాబట్టి అంటే మనము ముస్లింస్ ఎక్కడైనా సరే మసీదుల్లో గుర్తు ఉంటుంది కాబట్టి ఆకారం చెందిన జెండా కాబట్టి దాన్ని ఇమీడియట్గా కొండపైన మనం ఉంచకూడదు కాబట్టి ఇమీడియట్గా తీసేయడం జరిగింది. హైదరాబాద్ మల్కాజ్గిరిలో వింత పుష్పం అందరినీ ఆకర్షిస్తోంది. మే ఫ్లవర్ అని పిలుచుకునే ఈ పువ్వు బాలసాయినగర్లోని విజయలక్ష్మి గారి ఇంట్లో వికసించింది. ప్రతి ఏటా మే నెలలో ఈ పువ్వు మాత్రమే పూస్తుంది. వికసించిన 10 రోజుల తర్వాత పువ్వు మొక్క వాటంతట అవే వాడిపోతాయి. మళ్లీ అదే స్థలంలో మే నెలలో మాత్రమే పువ్వు వికసిస్తుంది. 2 రోజులుగా సోషల్ మీడియాలో ఈ మే ఫ్లవర్ హల్చల్ చేస్తోంది.
సికింద్రాబాద్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వాసవీదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జంట నగరాల్లోనూ భక్తులు శ్రీ వాసవీదేవి వైభవోత్సవంలో పాల్గొన్నారు. చరణే శ్రీ భవానీ త్రిభువన పాలిని లీలా వినోదిని త్రిభువన పాలిని లీలా వినోదిని దీన జనావన దివ్య కరుణే దీన జనావన దివ్య కరుణే శ్రీ కన్యకామాత కామిత వరదాత శ్రీకర చరణీ శ్రీ భవానీ శ్రీకర చరణీ శ్రీ భవానీ చల్లని చూపు మా పైన ప్రసరించి దురితము తొలగించి నావు నీదు చల్లని చూపు మా పైన ప్రసరించి దురితము తొలగించి నావు నీ పద సేవ పావన భాగ్యం నీ పద సేవ పావన భాగ్యం నిరతము నిరతము మాతీయవం. కాకినాడలో శ్రీ వాసవిమాత వైభవోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి జయంతి వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు కుంకుమార్చన నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు అందిస్తారు. వైశ్యులకి ఆరాధ్య దేవత అయినటువంటి వాసవిమాత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే కనుక తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలోనూ మనం చూడొచ్చు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. దీనికి సంబంధించి ఈ యొక్క ఆలయానికి ఒక విశిష్టత ఉంది. గత 64 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున భక్తులు రావడం, అమ్మవారిని పూజించడం జరుగుతుంటుంది. దాని తగ్గట్టు జయంతి ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తుంటారు. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. అమ్మవారికి వెండి చీరను బహుకరించడం కూడా జరిగింది. భక్తులు అడవచ్చు, లేకపోతే దాతలు అవచ్చు, వారంతా కూడా పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారికి వెండి చీరను బహుకరించారు. మనం చూడొచ్చు ఈ యొక్క ఆలయ విశిష్టత ఏంటి, అసలు వాసవిమాతకి ఎందుకు పూజించాలన్న విషయం ఇక్కడ పుర ప్రముఖులు పెద్దలు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, వాసవిమాతను ఎందుకు కొలవాలి? అమ్మవారు త్యాగానికి ప్రతిరూపం. ఈరోజు ఆర్యవైశ్యులకి అమ్మవారి జన్మదినం ఒక పండగ రోజు లాంటిది. అలాంటి పండగ రోజున అమ్మవారిని తదురీతిగా భక్తితో సమర్పించుకోవడానికి అమ్మవారికి ఒక వెండి చీర, ఒక బంగారం నెక్లెస్, ఆకాశ దీపాలు, కిరీటం ఇవన్నీ భక్తుల సహకారంతో సమర్పించడం జరుగుతుంది. అంటే ఈ ఊళ్ళో గత 64 సంవత్సరాలుగా జరుగుతుందండి, ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 64 సంవత్సరాల్లో జరగనే విధంగా ఈరోజు జరపడానికి నిర్ణయించి ఇది చేయడం అయింది. దీనికి ఈ మండపానికి ఒక రూపురేఖలు మార్చి అలాగే పైన ఒక కొత్త వాసవి కళ్యాణ మండపం అనేది ఒకటి కట్టి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఒక వైశ్యుల మీదే కాకుండా ప్రజలందరి మీద అమ్మవారు అనుగ్రహం ఉండాలని మేము కోరుకుంటూ
ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. దీనికి ప్రతి వారు కూడా వారంతటా వారు సహకరించి చేసినందుకే ఇది వారంతా. ఆర్య వయసులో ఎందుకు అమ్మవారిని కొలుస్తుంటారు ఎక్కువగా భక్తులు? వాళ్ళు ఆర్యవయసుల కులదేవత, ఆర్యవయసుల కులదేవత, ఆర్యవయసుల ఆరాధ్య దేవత, ఆర్యవయసుల గురించి త్యాగం చేసిన అమ్మవారు ఒక వాసవి మాత. అలాంటి మాతని దర్శించుకోవడం, సేవించుకోవడం, మనం తరించుకోవడానికి ఈ కార్యక్రమం. సార్ చెప్పండి సార్, అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, ఎందుకు కేవలం ఆర్యవయసులు మాత్రమే కొలుస్తూ ఉంటారు? ఆర్యవయసుల గురించి ఆవిడ గుండ ప్రవేశం చేశారు, ఆవిడతో 108 గౌత్రీకులు గుండ ప్రవేశం చేశారు అని చేత ఆవిడ వాసవ వయసులందరికీ కులదైవం. కులదైవాన్ని పూజించడం మన కర్తవ్యం. కులదైవాన్ని ఖచ్చితంగా పూజించాలి, ఎప్పుడు చిరస్మరణీయంగా మనం స్మరించుకుంటూ ఉండాలి. మిగతా ఆలయాలకి ఇక్కడ ఉన్న ఆలయాలకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఏమి లేదు, అన్నిట్లోనూ అమ్మవారు కార్యక్రమాలు జరుగుతాయి, ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. అందరికీ కులదైవం కనుక వైశ్యులు ఇంపార్టెంట్గా పూజించుకోవాలి. ప్రతి కులదైవాన్ని మనం పూజ. జయంతోత్సవాలకు సంబంధించి వేళ ఏం జరుగుతున్నాయి, స్పెషాలిటీ? స్పెషాలిటీ ఏమి లేదండి, మామూలు ప్రతి సంవత్సరం జరిగే విధంగా జరుగుతున్నాయి. భక్తుల సహకారంతో దీన్ని అంతా 34 లక్షలు పెట్టి రెనోవేట్ చేశారు బాదమాధవరావు గారు, ప్రస్తుత ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో 34 లక్షలు పెట్టి ఇదంతా రెనోవేట్ చేసాము. రెనోవేట్ చేసి భక్తుల సహకారంతో అమ్మవారికి చీర, ఆకాశ దీపాలు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా అవన్నీ బహుకరించి జడ అన్నీ మొత్తం సకలాభరణాలు ఆవిడకి అలంకరణ చేయడానికి ఒక మా గురువుగారు అయినటువంటి బ్రహ్మశ్రీ చంద్రపాటి గణపశాస్త్రి గారి హస్తాల మీదుగా అమ్మవారికి అలంకరణ చేయడం ఈరోజు ప్రత్యేకత. మొత్తానికి ఇది ఆర్యవయసుల కోసం త్యాగం చేసినటువంటి వాసవి మాత్రం పూజించడం తమ దవ్యం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అందులో భాగంగానే గత 64 సంవత్సరాలు ఇక్కడ పూజిస్తున్నామని, అలాగే ఆర్యవయసులు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటారని చెప్పి వీరంతా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుమంతో దత్తు, భారత్ టుడే, తూర్పు గోదావరి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను తిరుపతిలో వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వాసవిమాత ఆలయం వద్ద ఉదయం నుంచే భక్తుల వద్ద బారులు తీరారు. తిరుపతి వాసవిమాత ఆలయం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరి అందిస్తారు. పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి తిరుపతిలో వాసవిమాత జయంతి ఘనంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం తిరుపతిలో కొత్త వీధిలో ఉన్నటువంటి కన్నికా పరమేశ్వరి దేవాలయంలో మనం ఉన్నాం. ఈసారి అమ్మవారి జయంతికి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. పెనుగొండలో నిర్మించబోయేటటువంటి అమ్మవారి ఆలయానికి ఏదైతే తీసుకొచ్చారో పాదుకలు, ఆ పాదుకలు ఇక్కడ పెట్టి పూజలు ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు అమ్మవారి పాదాలను ఇక్కడ దర్శించుకొని అమ్మవారి కృపకి ఇక్కడ పాత్రలు అవుతున్నటువంటి భక్తులు ఎలాంటి పుణ్యాన్ని దక్కించుకున్నారు, ఈరోజు అమ్మవారి దర్శించుకుంటే ఎలాంటి భాగ్యం కలుగుతుంది వివరించడానికి అర్చక స్వాములు ఇక్కడ మనతో వాళ్ళతో మాట్లాడదాం. స్వామి చెప్పండి, ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం ఒకటైతే అమ్మవారి పాదాలు స్వయంగా ఇక్కడ తిరుపతికి వచ్చింది, ఇప్పుడు ఈ ఇలాంటి ఒక సందర్భాన్ని దర్శించుకున్నటువంటి భక్తులకు ఎలాంటి పుణ్యం దక్కుతుందండి? జై వాసవాంబాయ నమః. ఈ దుర్ముఖి నామ సంవత్సరంలో వైశాఖ శుద్ధ దశమి నాడు అమ్మవారి జయంతి అనేది తిరుపతి కొత్త వీధిలో ఉన్నటువంటి కన్నికా పరమేశ్వర దేవస్థానం జరపబడుతున్నది. ప్రతి సంవత్సరం అమ్మవారి జయంతి వైశాఖ శుద్ధ దశమి నాడు జరుగుతుంది, కానీ ఈసారి ఈ సంవత్సరంలో ఒక ప్రత్యేకత అనేది మన దేవస్థానంలో కనిపిస్తోంది. ఎందుకంటే పెనుగొండ నుంచి అమ్మవారి యొక్క పాదుకలకు రప్పించారు. ఈ పాదుకలను దర్శించి భక్తులందరూ కూడా తన్మయం చెందారు. ఈ పాదుకలకు అమ్మవారి యొక్క విగ్రహానికి కూడా అభిషేకం జరిపించి పంచామృతాలు, శుద్ధోదక స్థానాలు, గంధము, పసుపు ఇవన్నీ కూడా అభిషేకం జరిపించి ఆమెకు అలంకారం గావిస్తున్నారు. దీనికి ముందు వాసవి జయంతి నాడు ఈరోజు మన దేవస్థానం నందు కలశ స్థాపన 108 కలశాలు అనేది ప్రస్తుతం జరిగింది. అలాగే ఆ కలశాలను కన్నెపిల్లలు కూడా తీసుకొచ్చారు. ఆ కన్నెపిల్లల చేత ఎందుకు చెప్పించామంటే వాళ్ళ యొక్క వివాహానికి ఏదైనా కోరికలుంటే ఆ వివాహ కోరిక నెరవేరడానికి కానీ, అలాగే ఈ కలశ స్థాపన జరిగిన తర్వాత అమ్మవారికి ముందు హోమం జరిగింది. ఆ హోమము గణపతి హోమము, నవగ్రహ హోమము, వాసవి కన్నికా హోమం జరిగింది. ఆ హోమం అయిన తర్వాత పూర్ణాతి కూడా జరిగింది. అటు పిమ్మట అమ్మవారికి లోపల మూల విరాట్టు కానీ అలాగే ఉచ్చ విగ్రహం కానీ పెనుగొండలో ఉండేటువంటి ఆ పాదుకలకు ఈ విగ్రహాన్ని కూడా అభిషేకం గావించాము. అభిషేకం అయిన తర్వాత అలంకారం గావించి కుంకుమార్చన జరుగుతుంది. అదే ప్రకారంగా ఇక్కడ ఉండేటువంటి ఈ ముత్తైదులు అందరూ కూడా అమ్మవారికి వడుబేము కడతారు. ఈ వడుబేము కట్టడం అనేది ఒక చాలా సాంప్రదాయం ఉంది. ఎందుకంటే స్త్రీ, భారత స్త్రీ యొక్క జీవితంలో సౌభాగ్యము, పసుపు, కుంకుమ చాలా విలువైంది. కాబట్టి ఆ వడుబియ్యం కట్టడం చేత వాసవి కన్నికా పరమేశ్వరి వాళ్ళని ఎప్పుడూ సౌభాగ్యం ఆశీర్వదిస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఉదయం నుంచి అమ్మవారి సేవకు పాత్రలు అవుతూ, అలాగే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి అభిషేకాలు కావచ్చు, కుంకుమార్చన కావచ్చు, అందరు భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ అమ్మవారి కృపకి పాత్రలు అవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది.
ఓటు హైదరాబాద్ స్టూడియో. వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ములుగులు వాసవి మాత ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి రాజనారాయణ అందిస్తారు. జయంతి వేడుకలు వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు వరంగల్ పట్టణంలోని ముల్లు రోడ్లో ఉన్నటువంటి వాసవి కన్నక పరమేశ్వర ఆలయంలో ఈ అమ్మవారి జయంతి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. ఇదే విషయం అంతా మాట్లాడింది ఇక్కడ ఆలయ చైర్మన్ కార్యదర్శితో పాటు ఆయా పూజారులు ఉన్నారు. వారితో మాట్లాడి ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి సార్, అంటే ఈరోజు అమ్మవారి యొక్క విశిష్టత ఏంది, వాసవి కన్నక పరమేశ్వరి యొక్క జయంతి యొక్క విశిష్టత ఏంది, ఎలాంటి పూజలు చేయబోతున్నారు? జయ వాసవి. ఈరోజు వైశాఖ శుద్ధ దశమి అండి. వాసవి మాత అమ్మవారు పుట్టినరోజు సందర్భంగా మనం ఈ వాసవిమాత దేవాలయం ములుగురోడు ఎందు మనము పునర్వసు నక్షత్ర హోమము, 108 కలశాల కుంకుమతో అభిషేకము, మరి అన్నదాన కార్యక్రమం మనం స్పెషల్గా చేయటం జరిగింది. మరి వాసవి కన్యకా పరమేశ్వరి పార్వతి అంశ, మరి ఆదిశక్తి పరాశక్తి, మరి అమ్మవారు వైశ్యులకు వరం ఇచ్చేది మనకు మీ భూలోకమునకు వచ్చి మరి మీ వైశ్యులందు ఇంట్లో జన్మినిస్తా అని చెప్పటం వల్ల మనము ఈ ఆదిపరాశక్తి అవతారంగా భూలోకానికి ఈ వైశాఖ శుద్ధ దశమి రోజు మనకు అమ్మవారు పుట్టినరోజుగా మనం భావించి కిందికి రావటం జరిగింది. మరి ఆమె పునర్వసు నక్షత్రం ఎందు పుట్టడం జరిగింది. మరి ఆయన సహోదరుడైన విష్ణుమూర్తి కూడా, శ్రీరాములు కూడా పునర్వసు నక్షత్రము, ఈ రెండు కాకతీయంగా జరగటం జరిగింది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టుకొని మన అమ్మవారు వాసవిమాత వైశ్యులందరూ ఇలవేల్పుగా అందరూ భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో అత్యధికంగా పాల్గొనడం జరుగుతున్నది. మరి ఇట్లాంటి కార్యక్రమానికి మా చైర్మన్ గారు, మరియు ఫౌండర్ జయతి చంద్రగుప్త గారు, పూజారి సుబ్బయ్య గారు, మరి అధిక భక్తులతోని మరి పునర్వసు నక్షత్ర హోమాన్ని ఇంతప్పుడే నిర్ణయించడం జరిగింది. మరి ఉదయం 7 గంటలకు 108 కలశాల కుంకుమతో అభిషేకం కూడా చేయటం జరిగింది. మరి నిజామాబాద్ జిల్లాలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని గంజ్ ప్రాంతంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్య వైశ్యులు, మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. శక్తి అయిన జగదంబ సాక్షాత్తు ఆర్యవైశ్యులను ఉద్ధరించుటకుగాను, లోక కళ్యాణము చేయుటకుగాను ఈరోజు అనగా వైశాఖ శుద్ధ దశమి రోజున అమ్మ ఆవిర్భవించడం జరిగింది. దాదాపు 8వ శతాబ్దంలో 5000 సంవత్సరాల క్రితం అమ్మ ఆవిర్భావం జరిగింది. 16 సంవత్సరాలు మాత్రమే అమ్మ ఈ జగత్తులో ఆదిపరాశక్తిగా కైలాసధామానికి వెళ్ళిపోయింది. ఆ పుణ్య సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి గ్రామమునందును, ప్రతి పట్టణమునందును ఆర్యవైశ్య కులదేవతగా వాసవిమాతకు ఆలయాలు నిర్మాణం చేసి నిత్య ధూపదీప నైవేద్యాలతో కన్యకా పరమేశ్వరి అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.